బీజేపీ న్యూ ఎకనామిక్ పాలసీలోనే 8th వరకు మదర్ టంగ్లో ప్రిఫరబుల్ ఇచ్చింది కొత్త వాళ్ళు అండ్ ఫాట్ కోర్ట్ జడ్జెస్. సో జగన్ గెలుస్తాడు తర్వాత నాకు అర్థం కాదు, ఒక రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి నువ్వు, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్వి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని రోజు సైకో అంటావా? ఒకటి కాదు రెండు కాదు 5 ఏళ్ళు వ్యవస్థ నడుపుతున్నాడు, పార్టీని మేనేజ్ చేశాడు, తండ్రి చచ్చిపోయిన టైంలో ఇదంతా చేసుకొని జైలు పోయొచ్చు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు విమర్శించు. ఆయనే కాదు వాళ్ళ అబ్బాయి కూడా అంటున్నాడు కదా సైకో అని. అదే నాకు ఒకటే అనిపించింది నిన్న ఏదో చూస్తుంటే, రేపు మళ్ళా జగన్ గెలిస్తే వాళ్ళు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ అంతా సైకో అయిపోయింది, ఇక మనం ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో అంత నాన్ సైకోస్ ఉన్నారు, అక్కడ పోయి ఉందాం రాబాయ్, ఆ స్టేట్నే సైకో అయిపోయిందని వెనక్కి వచ్చేస్తారు. అరే ఏమన్నా కామన్ సెన్స్ ఉందండి? హౌ కెన్ యూ సే టాక్ అబౌట్ ఎ చీఫ్ మినిస్టర్ హూ ఈజ్ రూలింగ్ విత్ ఆల్ ది సి తప్పులు లేకుంటే వీక్నెస్ లేకుండా అరగాన్సో గిరగాన్సో లేక తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన కేసీఆరే రాగానే మైసూర్ ప్యాలెస్ కట్టుకున్నాడు, దాంట్లోకి ఎవ్వరు పోకుండా మొత్తం బ్యారికేడ్లు పెట్టుకున్నాడు, గద్దర్నే గద్దను చేసి కూర్చుండబెట్టాడు. ఆ గద్దర్ ఇప్పుడు ఈయనకు దయ్యమై పడ్డాడు వెంట. గద్దర్ చచ్చినాక నేను బతకడనుకున్నా, నువ్వు చాలా యాగాలు చేసినావు కదా, గద్దర్ చచ్చినాక నీ వెంట పడతాడు పో, మా గద్దర్ను గద్ద చేసి కూర్చుండబెట్టినావు 3 గంటలు 3 గంటల పాటు నీ 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 మైసూర్ ప్యాలెస్లో. ఆ మైసూర్ ప్యాలెస్లో దళిత్ బట్టి కూర్చున్నాడు. నిమ్మన్న పోయి ఆయన ఒక పూట డిన్నర్కి పిలుస్తా పోయినా నేను, ఏం ప్యాలెస్ అండి, ముఖ్యమంత్రి కట్టుకునేదా అది? ఆయనే సిగ్గుపడుతున్నాడు దాంట్లో ఉండడానికి. అది రాజశేఖర రెడ్డి గారు కట్టింది కదా? లేదు, అది ముందే చిన్నది, అది అది అప్పుడు కూడా పోయినా నేను, దాంట్లో ఉండొచ్చు కదండి. అవును, ఇంకా వెనకాల వెనక 3 పెద్ద బిల్డింగ్స్, వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడడానికి మనవాడికి ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ అది. అరే ఇది సీ దిస్ ఈస్ ఇప్పుడు జగన్ నీ అంతా అని వాళ్ళ చెల్లె కూడా అంటుంది. ఇప్పుడు ఇక్కడ నీ అంత అన్నావు, అన్నాక మా నర్సంపేటకు పోయినప్పుడు అక్కడ వాళ్ళే టాక్ చేశారు, ఇప్పుడు రేపు పోయి అన్న అరెస్ట్ చేసిండు అన్న. అరే ఏంది ఇది దిస్? నేను అనేది ఏంటి అంటే, ఈ ఈ పార్టీలన్నీ కలిసి చేస్తున్నప్పుడు ఓకే జగన్ వెల్ఫేర్ స్కీమ్ ఇది ఉంది కదా, మేము ఇంతకంటే బెటర్ ఇవి చేస్తాం, స్కూల్ సిస్టమ్ని ఇట్లా మారుస్తాం, మీ వెల్ఫేర్ సిస్టమ్ని ఇట్లా మారుస్తాం, మీ మొత్తం కన్స్ట్రక్షన్ క్యాపిటల్ని ఈ రూపంలో చేస్తాం, మీ ఎజెండా చెప్పుకోండి. లేదు అంటే ఎంతసేపు రాజకీయాలు మాట్లాడుతున్నారే కానీ ఏవైతే అమలు చేస్తున్నారో, ఏవైతే ఇప్పటి సంస్కరణలు తీసుకొచ్చారో వాటి మీద ఏ పార్టీ కూడా మాట్లాడట్లా, ఇక్కడ కూడా మాట్లాడలా. దాని అర్థం ఏంది, ఎట్లో ఒకట్లో ప్రజలు మనల్ని నమ్మి వస్తే ఇవన్నీ పీకేద్దాం, ఇప్పుడు ప్రజలకు పోయినవన్నీ తీసేద్దాం, అమ్మ ఒడి ఉండదు, బడి కాలేజ్ ఫీజు ఉండదు, లేదు కంటిన్యూ చేస్తామని చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం చేస్తావు అని మేనిఫెస్టో రిలీజ్ చేయి ప్రాపర్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఈజ్ అన్ ఐడియాలజికల్ హిస్టారికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇష్యూ, అసలు ఒప్పుకోరు వాళ్ళు దాన్ని, ఎందుకంటే తెలుగుతోనే పుట్టింది మా పార్టీ అని అంటున్నారు వాళ్ళు. నేను పంపినప్పుడే 98లో నేను పిల్లలకు ప్యాంప్లెట్ రాశాను, అప్పుడు ఉస్మానియా పిల్లల్ని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాకుండా ఉన్న దశలో మీటింగులు పెట్టి మాట్లాడి ఒక ప్యాంప్లెట్ రాశాను, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో పెట్టడమే దీనికి పరిష్కారం అని. అది ఇచ్చి నేను చంద్రబాబు నాయుడు దగ్గర పంపిన ఒక టీముని, మా దగ్గర చాలా తెలివైన ఉద్యమ పిల్లలు ఉన్నది, వాళ్ళు అసెంబ్లీలో పోయి కలిసిన రాయను, కలిస్తే ఆ పాంప్లెట్ చూసి, బాబు మా పార్టీ పేరే తెలుగుదేశం, మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతామా గవర్నమెంట్ స్కూల్లో అంటే, దానికి దీనికి ఏంటి అంటే దాంట్లో పిల్లవాడు ఉండి, సార్ అది నిజమే కానీ మరి మీ లొకేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎందుకు పెట్టినా సార్ అని అడిగాడు. అడిగితే ఇక ఏం మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు ఆయన. సో దిస్ డజంట్ వర్క్. ఓకే, జగన్ ఇంకొక 5 ఏళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చీఫ్ మినిస్టర్గా పెట్టుకుంటే, కరోనా లాంటిది రాకుండా ఇదే ఎజెండాను ఆయన ఇంప్లిమెంట్ చేస్తే, దట్ విల్ బికమ్ ఏ మోడల్ ఫర్ ద నేషన్. నేను సిద్ధరామయ్య వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్కి అదే చెప్పా, సింపుల్గా బైలింగ్వల్ బుక్స్ ప్రింట్ చేయండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, మీరు ఆప్షన్ ఇచ్చినా కూడా పిల్లలు మెజారిటీ ఇంగ్లీష్ మీడియంకి వస్తారు అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. సో నేను అనేది ఏంటి అంటే,
ఒక నేషన్ని అభివృద్ధి చేయడానికి ఒక న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెరిమెంట్ కావాలి. పాత మోడల్స్ చేస్తాము ఫెయిల్ అవుతాం, దట్స్ వాట్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఈస్. సో జగన్ హెస్ షోన్ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ మోడల్. ఇప్పుడు నవీన్ పట్నాయక్ చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాడు, ఆ ఒరిస్సాలో ఏమీ మార్పు లేదు, ఆ ప్రజలు గుడ్డిగా నమ్మి వేస్తున్నారు ఆయన. అట్లాగే అక్కడ యోగి ఆదిత్యనాథ్ కూడా పాపులర్ ప్రదేశం, ఆయన ఏమీ కొత్తగా తెచ్చేది ఏం లేదు, ఆ ప్రజలకు ఏమీ చదువు రాదు సరిగా, ఏదీ లేదు. సో ఇప్పుడు టెంపుల్ చుట్టూ తిప్పుతున్నారు, ట్రైన్లు వేసి రామ మందిరానికి పంపుతున్నారు, విమానాలు ఇచ్చి కూడా పంపుతున్నారు, వేస్తారు కావచ్చు నాకు తెలియదు. ఇప్పుడు ప్రజలు ఇఫ్ దే డోంట్ రియలైజ్ వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ దే విల్ గో అరౌండ్ దిస్. ఓకే, కానీ నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనాభా డివైడ్ అవుతుంది. సిద్ధం సభలు మూడైనాయి ఇప్పటికీ, తర్వాత ఈ సోషల్ మీడియాలో జగన్కు ఉన్న ప్రచారంలో వీళ్ళకి 10% కూడా లేదు. మొత్తం మీరు చూడండి ఒకసారి యూట్యూబ్లో లేదు. సో ఎక్కడి వరకు డివిజన్ వచ్చింది అంటే, ఇంగ్లీషు ప్రైవేట్ సెక్టార్లో చదువుకునేది ప్రైవేట్ సెక్టార్ స్కూళ్ళను నడిపేటోళ్ళు, ఇండస్ట్రీలో వాళ్ళ ప్రయోజనాలు చూసేటోళ్ళు, కులాల వారీగా డివైడ్ అయిన కమ్మలు, ఒక సెక్షన్ కాపులు, వీళ్ళంతా చంద్రబాబు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చుట్టూ వస్తున్నారు. సో ఒక 35% పాపులేషన్ సాడిలు గిట్ ఉన్నది. ఓకే, జగన్ వైపు, వీళ్ళ వైపు, వీళ్ళ వైపు కొంత ఎప్పుడు ఒక 6-7-10% గోడ ఉంటుంది, గోడ మీద ఉంటుంది. ఇక మూడో కూటమి ఇప్పుడు కొత్తగా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్తో చేరి నిన్ననే చూసిన నేను, వాళ్లకు ఏ ఎజెండా లేదు. ఇప్పుడు కమ్యూనిస్టులకు అయితే అసలు ఆలోచనే ఇప్పుడు లేకుండా పోయింది. అయ్యో పాపం, చాలా బాధగా ఉంది నాకు. వాళ్ళకు వెల్ఫేర్ అనాలన్నా తెలుస్తలేదు, లేదు ఇంగ్లీష్ అనాలన్నా తెలుస్తలేదు, తెలుగే ఉంచమనాలన్నా తెలుస్తలేదు. వాళ్ళు వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు ఉన్నారు, పోయి ఏదో కాంగ్రెస్తో కలుస్తాం అంటున్నారు. వాళ్లకు అన్ని సర్వేలు 0 చూపెడుతున్నాయి. సో వాళ్ళు కూడా వెల్ఫేర్ ఏం చేస్తారో చెప్తే ఇంతో అంతో ఇట అవుతుంది. అయితే వాళ్ళు ఎవరిని కోస్తారో, బీజేపీ ఎవరిని కోస్తుందో కూడా తెలియదు.